ఉండ్రాళ్ళకి కావాల్సిన పదార్థాలు: బియ్యం రవ్వ 1½ కప్, సాల్ట్ రుచికి సరిపడా, వాటర్ నెయ్యి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర కొద్దిగా, శనగపప్పు నానబెట్టుకోవాలి ఒక 1 అవర్ ముందు. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్లో మనం 1½ గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది. దాంట్లో నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును వేసుకోవాలి, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఘీ వేసుకోవాలి. ఇలా వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత దాంట్లో మనం 1½ గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, బియ్యం రవ్వ, అది వేసుకుని మొత్తం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని. చూడండి, ఒక 5 to 10 మినిట్స్ తర్వాత అవసరమైతే మరికొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకోండి. చూడండి, ఒక ఇంకొక 2-3 మినిట్స్ తర్వాత ఇలా రవ్వ మెత్తగా మగ్గిపోయింది. మరీ బరకగా ఉండకూడదు, ఇలా చేత్తో చితిపితే మెత్తగా అయిపోవాలి, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మనం లడ్డూల్లాగా చేసుకోవాలి. చేతికి నెయ్యిని రాసుకుని చేతికి అంటకుండా ఇలా రౌండ్గా లడ్డూలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉండ్రాళ్ళు వినాయక చవితికి స్పెషల్ అన్నమాట, వినాయకుడికి చాలా ఇష్టం. కొంతమంది వీటిని కుడుములు లాగా పొడుగ్గా కూడా చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు, మోమోస్ లాగా ఉంటాయి. సో వీటిని ఇలా ఉండలు చేసి ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. అంతే, ఉండ్రాళ్ళు తినడానికి రెడీ.